ఫ్రెండ్స్, మే 13th సోమవారం, వెరీ బిగ్ డే. ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు, అటు యావత్ భారతదేశానికి సంబంధించిన లోక్సభ ఎన్నికలు పోలింగ్ జరగబోయే రోజు అన్నమాట. చాలా ఇంపార్టెంట్ డే ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు మిస్ అయితే కనుక మనకి మరో 5 సంవత్సరాల తర్వాతే ఇలాంటి అద్భుతమైన అవకాశం వస్తుంది. కాబట్టి ఆలోచించి ఆ రోజు మనం ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా కొంచెం కోల్డ్ కాఫ్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ వీకెండ్ లోపల మీతోటి ఈ వీడియో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. ప్రీవియస్ ఎలక్షన్ సంబంధించి నేను ఏ రోజు నా వ్యక్తిగత సపోర్ట్ని కానీ ఏ పార్టీకి తెలియజేయలేదు, కానీ ఫస్ట్ టైం ఈసారి మాత్రం ఖచ్చితంగా ఒక అడుగు ముందుకేసి నా బలమైన కోరిక, నేను ఇవ్వని అప్పు చేయట్లే, బట్ నాకున్న బలమైన కోరిక మాత్రం నేను తెలియజేయాలనుకుంటున్నా. ఈ ఎలక్షన్స్లో నా బలమైన కోరిక ఏంటంటే జనసేన తరపున పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెట్టాలి, ప్రజల తరపున అసెంబ్లీలో డిస్కషన్స్లో పాల్గొనాలి. ఇది నేను ఎదురు చూస్తున్న ఒక విషయం. ఇదేదో నేను మరీ బ్లైండ్గా చెప్పట్లేదు, గత 10 సంవత్సరాలుగా నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. ప్రతి ఒక్క క్యాండిడేట్ని నేను స్టడీ చేయలేదు, బట్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతి మాటని నేను వినడం జరిగింది. నాకంటూ ఒక అవగాహన తెచ్చుకొని బలంగా నమ్మి నా కోరిక మీతో వ్యక్తపరుస్తున్నా అంతే. నేను ఎందుకు సపోర్ట్ చేస్తున్నా అంటే కనుక పవన్ కళ్యాణ్ నిజాయితీ గల వ్యక్తి, అవినీతి మరకలేనటువంటి వ్యక్తి, సొంత డబ్బులు పెట్టి రైతులకి నిధులు అందించిన వ్యక్తి. ఇంకా చాలా ఉన్నాయి, అటు కుల మతాలకు అతీతంగా మాట్లాడగలిగే వ్యక్తి, ప్రతి ఒక్కరి సంక్షేమం గురించి ఆలోచించే వ్యక్తే పవన్ కళ్యాణ్. దానికంటే మించి రాజకీయంగా ఒక నాయకుడు జవాబుదారీతనం, పొలిటికల్ అకౌంటబిలిటీ, రాజకీయ జవాబుదారీతనం గురించి మాట్లాడిన ఏకైక నాయకుడు. అది ఎంత ఇంపార్టెంటో అసలు మీరు అర్థం చేసుకుంటే, అసలు ఆ స్టేట్మెంట్ అర్థం చేసుకుంటే గనక ఒక పొలిటీషియన్, ఈ రోజుల్లో ఇలాంటి పొలిటీషియన్ మనకి దొరకడం అనేది చాలా అదృష్టం. అండ్ అలాంటి వ్యక్తిని మనం ఖచ్చితంగా అసెంబ్లీకి పంపించాల్సిన అవసరం ఉంది. అండ్ ఐ రిక్వెస్ట్ పిఠాపురం పీపుల్, ప్రజల్ని కోరుకుంటున్నా, ఈసారి ప్లీజ్ దయచేసి పంపించండి. అలానే ఎవరైతే నిజాయితీ గల వ్యక్తులు ఉన్నారో అటు రాష్ట్రానికి అటు దేశానికి మంచి చేస్తారు, సమాజానికి మంచి చేయగలుగుతారు, ఖచ్చితంగా ఆ స్పృహ, ఆ ఆలోచన వాళ్ళలో ఉంది అని మీరు నమ్మితే కనుక ప్లీజ్ వాళ్ళకే ఓటేయండి. అలాగే ఇంకొక వ్యక్తి కూడా నా కోరిక, జేడి లక్ష్మీనారాయణ లాంటి క్రమశిక్షణ కలిగిన, దేశభక్తి కలిగిన ఒక నిజాయితీ గల ఒక వ్యక్తి కూడా మన అసెంబ్లీకి పోటీ చేయడం జరుగుతుంది. తను కూడా అసెంబ్లీలో వెళ్ళాలని నాకు బలమైన కోరిక. అటు సెంట్రల్ విషయానికి వచ్చేసరికి అగైన్ నేనైతే ఒక స్టాండ్ తీసుకుంటాను. ఈ ఎలక్షన్స్లో నా బలమైన కోరిక ఇటు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అడుగు పెట్టాలని నా బలమైన కోరిక. అలాగే సెంట్రల్లో అఫ్కోర్స్ మన మోడీ మళ్ళీ పిఎంగా 3rd time రావాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ టర్మ్ అన్నమాట. నెక్స్ట్ 5 years అనేది ఇప్పుడు మన భారతదేశం ఉన్న ఏదైతే ఒక లెవెల్ ఉందో ఈ లెవెల్ని అట్లనే ఉంచుకుంటూ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే కనుక ఖచ్చితంగా మోడీ నాయకత్వం షుడ్ బి దేర్ ఫర్ అనదర్ 5 years ప్లీజ్. ఇది నా కోరిక. అండ్ ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ యూ ఎనీబడి, బట్ నా కోరికని బలంగా మీతోటి షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో జరిగింది. నా కోరిక కూడా చూస్తే కనుక ఏదో నా సొంతంగా నా కోసం కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ మన మదర్ ఇండియా కోసం. ఓకే, అండ్ ఆలోచించి ఓటేస్తారని కోరుకుంటూ జై హింద్.